ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇవాళ వచ్చేసి మా ఊరికి స్వామి వస్తున్నాడు అనమాట పండగ కాబట్టి. సో స్వామి కోసం వెయిట్ చేస్తున్నాము. వీళ్ళు వచ్చేసి, వీడి పేరు వచ్చేసి బాలాజీ, మా తమ్ముడు. వాడు వచ్చేసి నా ఫ్రెండ్ చెడ్డికా దోస్ పవన్ కళ్యాణ్. సో ఇతను వచ్చేసి మసూదన్, సో మామ అవుతాడు. ఈ మంచి కూడా బావ అవుతాడు, పని కుమార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అనేది వచ్చేస్తుంది, ఒక 2 డేస్లో అప్లోడ్ చేసేస్తా. చూసేయండి మా ఊర్లో పండుగ ఎట్లుంటుందో. ఫ్రెండ్స్, స్వామిని అయితే మేము ఒక పల్లకిలో మోసుకొని తీసుకెళ్తున్నాము ఊర్లోకి. సో ఆపోజిట్లో మనకి బ్యాండ్తో, తర్వాత తప్పెట్ల తాళాలతో, సో మా ఊరు వాళ్ళు అనేది వెల్కమ్ చేస్తుంటారనమాట స్వామిని అనేది. సో అటు పక్క నుంచి సో శ్రీరాముల వారు అనేది ఇక్కడ వెల్కమ్ చేయడానికి ఉంటారు అక్కడ. సో మా ఊర్లో శ్రీరామ వారిని పల్లకిలో తీసుకొని వస్తారు. కానీ దీనికి ఒక మనకి ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఈ స్వామి వచ్చేసి మన నరసింహస్వామి యొక్క అవతారం అనమాట. సో చిన్న చంద్రుడు అనే పేరుతో మనకి అవతారం అనేది ఉంటుంది. సో లింగంబోర్డు నుంచి, అదే మా ఊర్లో లింగంబోర్డు నుంచి గోగల్దిన్నకి వస్తారు ఫస్ట్. గోగల్దిన్న నుంచి తర్వాత వేమలపాడుకు, వేమలపాడు నుంచి అన్నవరం, అన్నవరం నుంచి గుండ్లసింగవరం, గుండ్లసింగవరం టు లింగంబోర్డు. సో లింగంబోర్డులో నుంచి స్వామి అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మా వాళ్ళు అనేది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సో స్వామి కోసము. సో దాని తర్వాత నుంచి ఇద్దరిని, 2 పల్లకీలు మోసుకొని మేమనేది ఊర్లో, ఊరు మధ్యలో ఉన్న దర్గా దగ్గర అయితే మేము స్వామిని అనేది పెట్టేసి అక్కడ అందరు కూడా కలిసి ఇంకా టెంకాయలు, తర్వాత బియ్యంబాలు అన్నీ కూడా సమర్పించుకుంటారు అనమాట. చూడండి మీకు ఆ దృశ్యం. సో ఎలా అంగరంగ వైభవంగా, సో మా వాళ్ళంతా కూడా డ్రమ్స్ కొట్టుకుంటూ తర్వాత నీట్గా వెల్కమ్ చెప్తున్నాను అనమాట స్వామిని. సో ప్రతి సంవత్సరం కూడా ఇది మేము వెయిట్ చేస్తాం, సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి నీట్గా జరుపుకుంటాం అనమాట పండగని. ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ దర్గా దగ్గరికి తీసుకొని వస్తున్నారు స్వామిని. సో దర్గా దగ్గర పెట్టి ఇంకా దాని తర్వాత వన్స్ మీరు ఇది పెట్టేసిన తర్వాత ఇప్పుడు రన్నింగ్ రేస్ అనేది ఉంటుంది, మా ఒక రన్నింగ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో పారాట పందం అంటారు సో మా ఊర్లో. సో ఎవరైతే గెలుస్తారో, వాళ్ళకనేది సో మన పొట్టేలి మాంసంలో ఒక సప్ప అంటారు కదా, సో మా సైడ్ అయితే సప్ప అంటారు, ఆ సప్ప అనేది వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఇయర్ కూడా జరుగుతుంది అనమాట అట్లా. సో ఇది అయిన తర్వాత మేము డైరెక్ట్గా సో ఊరు బయటికి వెళ్ళి, సో మాకు మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట ప్రతిసారి ఏ విధంగా అయితే పెడతారో. సో ఈసారి కూడా అదే విధంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో మీరు చూస్తే అంతా కూడా యూత్ అంతా కూడా ఈ యొక్క
రన్నింగ్ రేస్లో పాల్గొంటూ ఉంటారన్నమాట. సో అలానే ఒకసారి నేను కూడా పార్టిసిపేట్ చేసినాను, కానీ లైక్ మనకైతే ప్రైజ్ అయితే రాలేదు. సో ఈసారి చూద్దాం ఎవరైతారో ఏమని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వీళ్ళంతా కూడా ఇప్పుడు వర్కౌట్ లైక్ రన్నింగ్కి అయితే రెడీగా ఉన్నారు. సో పరాట పందానికి సో ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఎంతమంది నిలబడుతూ ఉన్నారు ఏమి అందరినీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అంతా కూడా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. సో వన్స్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా పిలుస్తారనమాట. సో అక్కడ ఎక్కడైతే మనకి దాని గోల్ రీచ్ అవ్వాలో అక్కడ మనకు ఒక మనిషి ఉంటారు. సో ఇప్పుడైతే రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది చూడండి. సో వచ్చేస్తున్నారా? హో వస్తున్నాడు. ఎవరు వస్తున్నారో చూడాలా ఫస్ట్. ఇంకా పవన్ కళ్యాణ్. సో ఓకే ఓకే. సో వీడు నా ఫ్రెండు. సో ఇది సెకండ్ టైము వాడు విన్నవడము. సో ఇంకా అలసిపోయి వచ్చి ఇంకా బయట వాడు వచ్చేసి పడిపోయినాడు ఇంకా. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంటికి అక్కడ గుడి దగ్గరికి వెళ్తాం. సో గుడి దగ్గరికి వెళ్ళి సో ఇంకా ఆ లోపల అంతా కూడా బయట మామూలుగా లైక్ అందరూ వచ్చేసి స్వామికి టెంకాయలు కొట్టడము ఇవంతా కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మేమనేది స్వామిని ఎత్తుకొని పల్ల ఏమైతే ఎట్లయితే ఎత్తుకొచ్చినామో అట్లా ఎత్తుకొని మళ్ళీ కూడా మేము అక్కడ మా అన్నవరం పొలిమేర దగ్గర మేము ఇచ్చిరావాలన్నమాట స్వామిని. సో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కూడా సో వాళ్ళ ఊర్లో పండగ జరుపుకొని అనేది మళ్ళీ లాస్ట్లో లింగంపూర్లో పెడతారనమాట స్వామి అనేది. సో ఇక్కడంతా కూడా ఊరు మొత్తం కలిసిపోతుంది. సో అందరు కూడా వచ్చి ఇక్కడ చూస్తే చూడండి మీకే అర్థమవుతుంది. సో ఇంకా అయింది, టైం అయింది. సో టైం అయిన తర్వాత టైం అయింది కాబట్టి ఇంకా అందరు కూడా ఇంకా మేము స్వామి అనేది తీసుకుని వెళ్తున్నాము. సో స్వామి అనేది తీసుకొని వెళ్తున్నాము. తీసుకొని వెళ్ళేసి ఇంకా మేము అక్కడ వాళ్ళకి అప్పగించేసి అక్కడ వాళ్ళ పల్లెమేరలో వచ్చేసి మనం మేము మళ్ళీ తిరిగి వస్తామన్నమాట ఇంటికి. సో ఇలా ప్రతి సంవత్సరం కూడా మాకు జరుగుతుందన్నమాట. సో ప్రతి సంవత్సరం కూడా సో చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఈ పండగ సంక్రాంతి పండగ అనేది